మనుషులు ఇప్పుడు ఎక్కువ మంది ఆరోగ్యంగా ఉన్నారంటే సైన్స్ డెవలప్‌మెంట్ కావడమే కారణం. మనిషికి ప్రధానమైనది గుండె. గుండె పని చేస్తున్నంత కాలం మనిషి బతికే ఉంటాడు. అలాంటి గుండెకు ఏదైనా ఇబ్బంది ఏర్పడితే ఎలా? సైన్స్ డెవలప్‌మెంట్ చెందిందని చెప్పుకున్నాం. ఇందులో భాగమే గుండె మార్పిడి చికిత్స. ఇప్పుడు గుండె మార్పిడి ద్వారా మనుషులను బతికిస్తున్నారు. ఈ గుండె మార్పిడి మొదటిసారి ఎప్పుడు జరిగిందో తెలుసా? దక్షిణ అమెరికాలోని గ్రూట్ స్కోర్ ఆసుపత్రిలో మొదటిసారిగా గుండె మార్పిడి చికిత్స జరిగింది. లూయి వాస్కిన్ అనే వ్యక్తికి December 3, 1967న గుండెను అమర్చారు. డాక్టర్ క్రిస్టియన్ బర్నార్డ్ అనే అతని నాయకత్వంలో మొత్తం 20 మంది డాక్టర్లు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో గుండె మార్పిడి చికిత్సలు జరుగుతున్నాయి.